ఇప్పుడు కార్పొరేషన్ చూస్తే మొత్తం అంతా వైసీపీదే అంటున్నారు, వైసీపీ వచ్చేసి దాని గురించి అభిప్రాయం? ముఖ్యంగా ఈరోజు కార్పొరేషన్ను పంచాయతీ ఎలక్షన్ల గురించి చెప్పాలంటే ముందు జగన్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాడు. ఏదైతే హామీలు ఏదైతే ఇచ్చాడో ఆ నవరత్నాల్లో 90% పూర్తి చేశాడు. జగన్ గారి గురించి చెప్పాలంటే ఇంకొక గొప్పతనం చెప్పాలి. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఒక పార్టీ పెట్టిన నాయకుడు కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ప్రచారానికి వెళ్లకుండా ప్లస్ ఒక టీవీలో చిన్న యాడ్ కూడా నేను ఇన్ని చేశాను నాకు ఓట్లు వేయండి మీరెందుకు ఓట్లు వేయరు అని ఒక చిన్న యాడ్ కూడా రాల. సో ఒక అభ్యర్థికి కూడా క్యాంపెయిన్ చేయాలి, ఈ అభ్యర్థి అని ఆ అభ్యర్థి అని, లేదంటే రాష్ట్ర ప్రజల్ని వేడుకోవటం కానీ అవి ఏం చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలంటే సంక్షేమం కావాలి. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగా ఆదుకున్నాడు జగన్, ముఖ్యంగా పేదలని బాగా ఆదుకున్నాడు. ఉచితంగా రేషన్ ఇవ్వటమే కానీ తర్వాత శానిటైజర్ల దగ్గర నుంచి మాస్కుల దగ్గర నుంచి, ఇప్పుడు అమెరికాలో జో బైడెన్ అంటున్నాడు నేను అమెరికా అంతా మాస్కులు పంచుతాను అంటున్నాడు. ఆ పని జగన్ గారు ఎప్పుడో చేశారు. సో ముందు చూపున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకటం మన అదృష్టం. అలాగే ప్రజలకు కూడా పేద, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళకి శాచురేషన్ పద్ధతులు అంటే కులాలు మతాలు ఏమీ చూడకుండా నేను ఇస్తానని చెప్పాడు. 90% అందరికీ ఇచ్చాడు. సో పేదరికంలో ఉన్నవాళ్ళు కొంచెం ఈ కరోనా టైం అయినా కానీ సరే ఇప్పుడైనా సరే ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు, ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. కర్ణుడి చావుకి 100 కారణాలు అయితే చంద్రబాబు ఓటమికి 610 కారణాలు. 610 కారణాలు అని ఎందుకు అంటున్నానంటే 600 హామీలు ఇచ్చి 600 హామీని కూడా నెరవేర్చకుండా వెబ్సైట్లో నుంచే వాళ్ళ వెబ్సైట్లో నుంచే మేనిఫెస్టోని తీసేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ఇంకో అడిషనల్గా 10 ఎందుకని చెప్తున్నానంటే ఎస్సీని తిట్టాడు, బీసీని తిట్టాడు, హిందువులు గుళ్ళు పడగొట్టాడు, ఒక క్రిస్టియన్ అని చెప్పి ఒక డీజీపీని కానీ హోంమంత్రిని కానీ మిగతా వాళ్ళు ఒక క్రిస్టియన్ అని తిట్టాడు. అలాగే ఏకపక్షంగా రాజధానిని తీసుకొని 200,000 కోట్లు వాళ్ళ బినామీ పేర్లతో స్థలాలు కొని అక్కడ ఏదో ఒక మహానగరం సృష్టించేసి ఆయన ఏదో ఒక నియంతలాగా చేద్దామని అనుకున్నాడు. ఆ 3 ప్రాంతాల వాళ్ళకి అది ఎవరికి నచ్చలేదు. సో అందుకనే ఒకప్పుడు ఏం చేశారు, బైఫర్కేషన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు అని అనుకుంటే చంద్రబాబు బాగా చేయగలడని నమ్మి ఓట్లేశారు. ఆ తర్వాత ఏమైంది, 5 సంవత్సరాల్లో ఆడవర్గాలు వాళ్ళు ఆయన సమాజవర్గం ఆయన ఏకపక్ష ధోరణి తర్వాత ఆయన చేసిన ప్రతి పని కూడా అది ప్రజలకు వ్యతిరేకంగా జరిగింది. సో ఎక్కడైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా జరిగితే ఏ నాయకుడు కూడా మనుగడ సాగించిన చరిత్ర ఎక్కడా లేదు. సో జగన్ ఈ రోజున జగన్ గారు ఈ రోజున కార్పొరేషన్కి వెళ్ళటానికి లేదంటే మున్సిపాలిటీలు లేకపోతే ఇంకేదన్నా పంచాయతీకి వెళ్ళటం పెద్ద కారణాలు ఏమి లేవు. వచ్చాడు 1.5 సంవత్సరం 2 సంవత్సరం అంటున్నారు, దానిలో 1 సంవత్సరం కరోనాకి అయిపోయింది. అయినా కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారంటే అసలు ఏ విధంగా సంక్షేమం అమలు చేశాడు, పథకాలు ఏ విధంగా ఇంటింటికి చేరినాయి, అంటే పథకం పెడతాం వేరు దాని ఇంటి దాకా తీసుకెళ్ళటం వేరు. ఇప్పుడు ఒక ఐసు ముక్క ఉంది, 5 చేతులు మారితే ఐసు ముక్క ఏం మిగలదు. సో అలాగే పథకాలు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి చేరినాయి. నేను ఎలక్షన్లో ఓటు వేసినప్పుడు ఎవరే కానీ నేను ఫలానా దానికి లేదా తెలుగుదేశానికి వేసానని ఒక్కళ్ళు కూడా మాట అంటే ఏకపక్షంగా జరిగిపోయింది. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఈ తీర్పు ఇప్పుడు కూడా చాలా వరకు గిద్దలూరు కానీ కనిగిరి కానీ ఇవన్నీ ఏకగ్రీవం ఎన్నిక అయిపోయినాయి. ఇప్పుడు దాని గురించి అసలు ఎలక్షన్ల గురించి దాని ఫలితాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో మన చంద్రబాబు అంటే ప్రజలను ఉద్దేశించి దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఓట్లు సంబంధించి? చంద్రబాబుకి బాగా ఫ్రస్ట్రేషను, కొడుకు ఇలా అయిపోయాడు, నేను ఒంటరిని అయిపోయాను, లేదంటే నాకు ఇంకా 75 వచ్చేసినాయి, నేనేం చేయలేకపోతున్నాను, ఒక కుర్రోడు యువకుడు వచ్చాడు రాష్ట్రంలో పాతుకుపోయాడు, నా 40 ఇయర్స్ ఇండస్ట్రీని తొక్కేస్తున్నాడు అని జనాల దగ్గరికి వచ్చి మీరు అసమర్థులు లేకపోతే మీరు చేతకానవాళ్ళు మీకు చావలేదంటే నీ దగ్గర చావలేదు, నీ దగ్గర నువ్వు అసమర్థుడివి, నీ కొడుకు అసమర్థుడు, నువ్వు రాష్ట్రాల్లో నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి పాపం కుర్రోడని పక్కన పెట్టేసి నీకు 5 సంవత్సరాలు ఇస్తా, నువ్వేం చేసావు, ఆ కులాన్ని తిట్టావు, ఆ మతాన్ని తిట్టావు, లేదంటే నువ్వు ఏకపక్షంగా నువ్వు నిర్ణయాలు తీసుకొని నువ్వు చేసుకున్నది, అది నువ్వు ఫ్లైఓవర్ కట్టలేకపోయావు,
పోలవరం నిర్మించలేవు, కాపర్ డ్యామ్ కట్టలేకపోయా. అంటే ప్రజల్ని దూషించడం ఇంతవరకు కరెక్ట్? ఏ నాయకుడు? అవును, ప్రెస్టేషన్. ఇప్పుడు ఇంట్లో ఏదన్నా గొడవ జరిగింది అనుకోండి, సపోజ్ తండ్రి ఏం చేస్తాడు, వాళ్ళందరి మీద గొడవ ఏదో చేసి మళ్ళీ బయటకు వచ్చింది, అదే ప్రెస్టేషన్లో బయట వాళ్ళ మీద కూడా ఆవేశం చూపిస్తూ ఉంటారు, బేసిక్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రెస్టేజ్ను మన జనాల ముందు ఆయన ఓట్లేదని వేయలేదని చెప్పి ఆ ప్రెస్టేషన్ అంతా తీసుకొచ్చి జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, అసమర్థులు కాదు, తెలివి తక్కువళ్ళు ఏం కాదు, నువ్వు ఏం చేయలేకపోయావని చెప్పే నీకు 5 సంవత్సరాలు ఇస్తే చేయలేకపోయా నేను పక్కనకు వచ్చేపెట్టి జగన్ గారిని ఓట్లేశారు. ఇప్పుడు 2-4 సంవత్సరాలు చేశారు కాబట్టి పంచాయతీల్లో ఏకగ్రీవాలు అయినాయి, కార్పొరేషన్ మున్సిపాలిటీ కూడా ఏకగ్రీవాలు అవుతున్నాయి, ఎక్కువగా వైసీపీకి మొక్కు చూపుతున్నారు ప్రజలు. మరి మన పంచాయతీలో ఇప్పుడు కార్పొరేషన్ రెండింటిలో టీడీపీ పోయింది, మరి దాని పరిస్థితి నెక్స్ట్? అసలు టీడీపీ పార్టీ చంద్రబాబుది కాదు, అది ఎన్టీ రామారావు గారు స్థాపించింది. ఆయన దగ్గర నుంచి వెన్ను పోటు పొడిచి ఆయన దగ్గర నుంచి లాక్కున్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు గారు ఆయన ఇంకేమన్నా లోకేష్ ఇంకెవరో ఎవరో కలిసి ఒక మంచి పార్టీ పెట్టి చంద్రనాయుడు అనో ఇంకేదో సంథింగ్ ఏదో పార్టీ పెట్టి నువ్వు 5 సంవత్సరాలు కష్టపడతావు, 3 సంవత్సరాలు కష్టపడతావు, నువ్వు అధికారంలో తెచ్చుకో, అది మాగతనం. అంతేగాని ఎవరిదో పార్టీ లాక్కొని నువ్వు వచ్చేసి ఏకపక్షంగా అసలు ఆ ఎన్టీఆర్ గారి కుటుంబాన్నే దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు ఆ బాలకృష్ణ గారు కూడా కూతుర్నిచ్చాడు కాబట్టి ఆయన వెనకాల తిరుగుతూ ఉంటాడు, కానీ ఈయన చేసే పనులు చంద్ర బాలకృష్ణ గారికి కూడా ఏం నచ్చదు, సో తప్పదు. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నాడు పాపం, ఆయన ఒకనొక టైంలో పార్టీకి చాలా చేశాడు, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంచుమించు పోటా పోటీగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పోటా పోటీగా క్యాంపెయిన్ చేశాడు. ఆ క్యాంపెయిన్ అంతా వెళ్ళిపోయే టైంలో యాక్సిడెంట్ అయితే కనీసం ఆయన పరామర్శించటం కూడా ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఆయన చిన్నపిల్లోడేం కాదు, లేకపోతే తెలియనోడేం కాదు. నాకు తెలిసి ఈ రాజకీయం అనే రొంపులోకి జూనియర్ ఎన్టీఆర్ రాడు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి మంచి ఆనందంగా సుభిక్షంగా ఉన్నాడు, ఇంకో పార్టీ వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇంకో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లేకపోతే ఏం చేసినా కానీ జనాలు నాకు తెలిసైతే ఇప్పుడు ఇంకొక 30 సంవత్సరాల దాకా అయితే ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే కొంత టీడీపీ మెరుగవుతుందని కొంతమంది అంటున్నారు, కానీ చంద్రబాబు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నట్లేదు. అవును, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావటం చంద్రబాబుకి ఇష్టం లేదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆ క్రెడిట్ అంతా జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ సీఎం అభ్యర్థి కూడా జూనియర్ ఎన్టీఆరే, మేమైనా ఒకటే అంటాం. ఒకవేళ రమ్మను జూనియర్ ఎన్టీఆర్ రమ్మనండి, వచ్చి ఎన్నికల్లో నిలబడండి, పోటీ చేయమనండి, తిరగమనండి, పాదయాత్ర చేయమనండి. సపోజ్ జగన్ గారిని ఓడించారనుకోండి, అభ్యర్థి ఎవరు అవుతారు? జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు సీఎం. అంతేగాని ఆయన వచ్చి లోకేష్ నేను చంద్రబాబుని సీఎం చేయడు. సో చంద్రబాబు లోకేష్ భయం ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి పార్టీ గెలిస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆరే సీఎం అవుతాడు. కాబట్టి ఆయన్ని ఎంతవరకు వాడుకోవాలి, అంతవరకు వాడుకోవటం ఆయన చంద్రబాబుకు ఉన్న అలవాటే అది. ఏ టైంలో ఏ సీజన్లో ఆ సీజన్ వర్షాకాలంలో ఇంకొకళ్ళు వాడతాడు, ఎండాకాలం ఒకళ్ళు వాడతాడు, చలికాలం ఒకళ్ళు వాడతాడు, అట్లా 3 సీజన్లో ముగ్గురిని వాడుతూ ఉంటాడు. అట్లాగే ఆ టైంలో పాపం ఆయన వాడుకున్నాడు, పాపం ఆయన కూడా అంటే తాతగారి మీద అభిమానంతో చేశాడు, అది సక్సెస్ అవ్వాల. అవతల ఉంది కూడా మామూలు వ్యక్తి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత. సో ఆయన హవాలో ఎవరు నిలబడలేదు, కొట్టుకుపోయారు అంతే. విశాఖ ఉప్పుది అది నీరు కార్చడానికి ఇప్పుడు మళ్ళీ కడపలో ఉప్పు ఫ్యాక్టరీ అన్నారు జగన్ అని చెప్పి అంటారు. బేసిక్గా ఎవడైతే మాట్లాడుతున్నాడో విశాఖ ఉక్కు గురించి ఇల్లిటరేట్స్ నేను చెప్తున్నాను, అది కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్టు, కేంద్ర పరిపాలనలో ఉంటుంది. సో కేంద్రం అమ్మాలన్నా కొనాలన్నా దాన్ని అప్పులు తీర్చాలన్నా కేంద్రమే. ఇదొక్కటే చిన్న లాజిక్ మర్చిపోయి ఇక్కడేదో చదువుకోని వాళ్ళు ఉన్నట్టు, లేకపోతే ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నట్టు, మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇండియాలో ఎవడో తెలియనట్టు ఏదో మాట్లాడుతున్నారు. కానీ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరంతా అలయన్స్కి ఉన్నారు కాబట్టి మీరు బీజేపీ వాళ్ళు జనసేన వీళ్ళందరూ కలిసి వెళ్ళి మోడీ కాళ్ళ మీద పడి అయ్యా మా మైలేజీ పోతుంది, మరి ఆ ఉక్కు విశాఖ ఉక్కు దాని గురించి కొంచెం చొరవ తీసుకొని దాన్ని ఆపండి, మీ అట్టకు మీ అలయన్స్లో ఉన్నాం కాబట్టి మీరు ఆపండి అని వేడుకోండి. అంతేగాని చేతగాని మాటలు చేతగాని పనులు చేస్తా. అసలు విశాఖ ఉక్కు కింద జగన్ గారికి సంబంధం ఏంటండి? ఇప్పుడు కడప స్టీల్లో పెట్టుకుంటున్నాడు, ఆయన ఏదో ప్రైవేట్ కంపెనీని తెచ్చుకొని ఆయన అక్కడేదో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చుకుంటాక ఆయన ఏదో ఆయన నియోజకవర్గం బాగు చేసుకుంటాకి లేదంటే ఆయన జిల్లాను బాగు చేసుకుంటే ఇస్తాను.
నువ్వున్నావు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, నీ నియోజకవర్గం చేసావు, ఇప్పుడు నీ నియోజకవర్గంలోనే నువ్వు బోల్డ్ సీట్లు బాగు 74కి కనీసం 69 ఏమో వచ్చేసినాయి. ఇంక నువ్వేం నాయకుడివి? నీకు చేత కాక 5 సంవత్సరాలు నీకు చేత కాక 40 సంవత్సరాలు నీకు చేత కాక విశాఖ ఉక్కు గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడు అంటే, ఏ జగన్ గారికి లింక్ కలుగుతున్నాడు అంటే వాడి యదవే. అది పట్టాభిరామ పులిహార పులిహారరాము లేకపోతే పలావరామ అనాలి, పట్టాభిరామే. అర్థమైందా? పట్టాభిరామ అనేవాడు ఏదో 4 మాటలు చెప్పి పబ్బం గడిపినవాడు తప్ప విజయవాడలో ఆడి చరిత్ర అంతా మాకు తెలుసు. వాడు ఎలా వచ్చాడో ఏంటో అర్థమైందా? పట్టాభిరామ జగన్ విమర్శించేంత స్థాయి లేదు. చిటికిన వేలి ఇంటికి కూడా పీకలేడు జగన్ గారిది. ముందే చెప్తున్నా పట్టాభిరామకి చరిత్ర తెలుసుకొని మాట్లాడు, కావాలంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళు చదువుకో. పోర్టు ఎవరాధీనంలో ఉంటుంది, పోర్టులు ఏంటి, పోర్టుల పరిపాలన ఎవరిది, లేకపోతే దానికి సంబంధించిన యంత్రాంగం అంతా ఎవరు నడిపిస్తారు? ఎవడరా బాబు నువ్వు, నీకు తెలిసి తెలియకుండా మాట్లాడుతానా నువ్వు? అసలు నువ్వు నోరు మూసుకుంటే మంచిది. టీవీ డిబేట్లో కూడా జగన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఏంటరా బాబు, ఏదో మాటలో ఏదో సొల్లు వాగుడు వాగుతూ ఉంటాను. జగన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మేమనగా చంద్రనాయుడు లోక్నాయుడు అని చెప్తాము. ఊరుకుంటావా? మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. సో పట్టాభిరామైన అనేవాడి గురించి అసలు విజయవాడలో మాట్లాడకూడదు. అంటే రాష్ట్ర సంపద మొత్తం ఆవిరి చేసి జగన్ సంపద పెంచుకుంటున్నాడు అని చెప్పి ఆయన అంటున్నారు మరి. అందుకే ఇప్పుడు దోసుకున్నాడు కాబట్టే జగన్ పంచాయతీల్లో గెలిపించారు, కార్పొరేషన్లో గెలిపించాడు. మరి చంద్రబాబు గారు దోసుకోలేదు కదా, అందుకే కదా మరి 5 సంవత్సరాలకి పక్కన పెట్టేసి ఆయన్ని కొడుకు నేను ఆయన్ని అసలు రాజధాని రాజధాని అన్న రాజధానిలోనే పంచాయతీ ఎన్నికల్లో గెలవలేకపోయింది. ఆయన కుప్పంలోనే నగరిలోనే వైఎస్ఆర్సీపీ హవా పంచాయతీల్లో, ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు కూడా అదే హవా నడుస్తుంది. సో జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాలు అందరూ తెలియగలవాళ్ళే, ముఖ్యంగా రైతులు కూడా బాగా తెలియగలవాళ్ళే. ఎవరు ఎవరు మాకు న్యాయం చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ తెలుసుకొనే పంచాయతీలు ఓట్లేసారంటే, మేము ముఖ్యంగా రైతులు ఓట్లేసారు. రైతులు ఓట్లేసారంటే రైతుల్లో చైతన్యం వచ్చింది. రైతుల్లో చైతన్యం ఎందుకు వచ్చింది? మాకు మా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చేసింది, నీరు ఇచ్చింది, సబ్సిడీలు ఇచ్చింది, లేదంటే పెట్టుబడికి డబ్బులు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక మనిషికి కడుపు నుండి అన్నం పెట్టారనుకోండి, ఏమంటాడు? దండం పెట్టి వెళ్ళిపోతాడు. లేదు కాలుతో తన్నామనుకోండి ఏం చేస్తాడు? తిట్టుకొని వెళ్ళిపోతాడు. సో అలాగే జగన్ గారు రాష్ట్రంలో ఉన్న అందరికీ ఈరోజు వరకు నాకు ఈ పథకం అందలేదు అన్నాడు. ప్రతి పథకానికి కూడా ఒక టైం పెట్టాడు. అసలు ఇంటి పథకానికి అయితే ఒక టైం లేదు, పెట్టుకోండి 3 నెలల తర్వాత మీకు ఖచ్చితంగా శాంక్షన్ అయిద్దని చెప్తున్నాడు. సో ఈ పథకాలన్నీ అందరికీ చేరినాయి కాబట్టి మున్సిపాలిటీ కాదు పంచాయతీ కాదు రాబోయే 24 ఎన్నికల్లో కూడా జగన్ గారే సీఎం. జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత మొత్తం మా మీద కక్ష సాధింపులు తప్పితే ఏం చేయట్లేదని కొల్లు రవీంద్ర అంటారు, దాని గురించి రాష్ట్రానికి ఏం చేయట్లేదు? కొల్లు రవీంద్ర అనే వాడి మీద ఒక మర్డర్ కేసు ఉంది. నిన్నేమో ఒక సీఐని చొక్కా పట్టుకొని తోసేశాడు. అంటే కొల్లు రవీంద్రకు ఒక న్యాయమును లేదంటే చంద్రబాబు ఒక న్యాయమును లోకేష్కు న్యాయం ఉండదు. ఆ రోజున విశాఖపట్నం వెళ్ళటానికి జగన్ గారిని ఎయిర్పోర్ట్లో నానా ఇబ్బందులు పెట్టారు. అదే విషయంలో అసెంబ్లీలోకి వెళ్ళటానికి రోజా గారిని నానా ఇబ్బందులు పెట్టారు. అలాగే అసలు ఆ చేయని అరాజకం లేదు ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం ఏదో నీతులు చెప్తూ ఉంటాడు చంద్రబాబు చంద్రబాబు అంటుకో. ఇక్కడ జనాలు ఎవరు పిచ్చోళ్ళేం కాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అన్నాడు, అచ్చెన్నాయుడు ఈ ఈఎస్ఐ స్కామ్లో పెద్ద పెద్ద స్కామ్ అది. అది పేదవాళ్ళ సొమ్ము సిగ్గు శరం లేకుండా అచ్చెన్నాయుడిని బలకరిష్టకి వెళ్ళాడు. మళ్ళీ కొల్లు రవీంద్ర ఏదో ఏమని ముద్దాయిగా ఉంటా కొల్లు రవీంద్రని బలకరిష్టకి వెళ్ళా. అంటే జనాలు ఏమి ఎర్రోళ్ళు కాదు, ఎవరు ఏం చేశారో ఏంటో పొద్దున్నే సాయంత్రానికి టీవీలో తెలిసిపోతుంది, ఫేస్బుక్లో తెలిసిపోతుంది. సో మాకందరికీ అన్నీ తెలుసు తెలుసు కాబట్టి చంద్రబాబును పక్కన పెట్టేస్తాం. సో బేసిక్గా ఈ ఎలక్షనే కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీయే ఖచ్చితంగా గెలిచింది. కార్పొరేషన్లో కూడా ఇప్పుడు వైసీపీ గెలిచింది, దాని గురించి మీ అభిప్రాయం? అంతకుముందు మీ పీడిటీవీ వాళ్ళు యాజమాన్యం అందరూ కూడా పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్గా పీడిటీవీ యాజమాన్యానికి ప్లస్ మీడియా సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద మీడియా వాళ్ళు చేయలేని పని మీ పీడిటీవీ వాళ్ళు చేశారు. ముందుగా మీ పీడిటీవీ మేనేజ్మెంట్కి, ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్కి, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నేను అభినందిస్తున్నాను. ఎలా అయితే మీరు పబ్లిక్లోకి వెళ్ళి
వాళ్ళని అనాలసిస్ చేశారో కానీ ఈరోజు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో కొంత నమ్మకాన్ని అయితే ఉంచారు. ఆ నమ్మకాన్ని ఈరోజు ఈ ఎలక్షన్స్ రిజల్ట్ ద్వారా జగనన్నకి మనం మరొక ఉత్తేజాన్నైన ఫలితాన్ని ఇచ్చామన్నమాట. అది ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం వాళ్ళ నాన్నగారిలాగా ప్రజలకు ఏదో చేయాలని ఒక చిన్న తపన అయితే ఆ వ్యక్తిలో ఉంది. ఆ యువకుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో 175 సీట్లు 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయకేతనం ఎగరవేశామంటే ప్రజలందరూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ప్రజలందరూ ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విజయాన్ని ప్రజలందరి శ్రేయస్సు కోసం ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఏదైతే ప్రజలకు ఇంకా ఏవైతే సౌకర్యాలు అందించాలో ఏవైతే ఇంకా ఈ నగరాలలో మౌలిక సదుపాయాలు అందించాలో అవన్నీ ఇక్కడ చేస్తారు. అలాగే ఈ కార్పొరేటర్లు కావచ్చు లేకపోతే మున్సిపాలిటీలో గెలిచిన వార్డు మెంబర్లు కావచ్చు ఎవరైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం మంచి పరిపాలన చేయాలని చెప్పేసని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. మన పంచాయతీలోకి పోయింది, ఇప్పుడు దీంట్లో చూస్తే కూడా టీడీపీ పోయింది. టీడీపీ పరిస్థితి ఏంటి నెక్స్ట్? యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వయసురీత్యా పెద్దవారు అవుతున్నారు. ఆయన పార్టీ పగ్గాలు కొత్త వాళ్ళకి అప్పచెప్పడం చేయాలి. అలాగే ఏంటంటే ఏదైతే అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఏంటంటే ఏదైనా ప్రజా సమస్యలు కనుక ఉంటే వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తే కనుక ఎంతో కొంత అపోజిషన్ పార్టీ ఇక్కడ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కావాలంటే మీరు చూసుకోండి, పంచాయతీ ఎలక్షన్ జరిగినా లేకపోతే ఏ ఎలక్షన్ జరిగినా చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ క్యాన్వాసింగే చేశారు. అలాగే జనసేన పార్టీ తీసుకున్నా సరే మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడ ఎలక్షన్స్లో కావచ్చు లేకపోతే ఏదన్నా ఎలక్షన్స్లో రోడ్డు షో కానీ లేకపోతే అన్న మీటింగ్స్ కానీ పెడతారని చెప్పేసి మేము అపోజిషన్ పార్టీగా చూసాం. కాకపోతే ఎక్కడా కానీ ఏంటంటే ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్స్కే వాళ్ళు రావటం క్యాంపెయిన్ చేయడం అనేది ఇది పొరపాటు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రజలనే వాళ్ళు ఓటర్ ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఏం చేయదలుచుకున్నారో కనుక చెప్పదలిస్తే కనుక ఏదన్నా ప్రజల్లో చైతన్యం రావడం జరుగుతుంది. దానివల్ల ఏమిటంటే అపోజిషన్ పార్టీ మీద కూడా కొద్దిగా మంచి అభిప్రాయం ఏర్పడటం కానీ లేకపోతే రాబోయే ఎలక్షన్స్లో మంచి ఫలితాలు ఇవ్వటం కానీ జరుగుతుంది. కానీ ఏంటంటే అపోజిషను ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, పంచాయతీల్లో కానీ లేకపోతే ఏ ఈ లోకల్ ఎలక్షన్స్లో దీనివల్ల మనకి ఏమీ లాభం ఉండదు, మనకి ఎమ్మెల్యే ఫిగర్సే కనపడతాయి సెంటర్లో అనేది పొరపాటు. కాకపోతే ఏంటంటే కొంత తీరు మార్చుకుని ప్రజలందరికీ కూడా ఏదన్నా మంచి చేస్తే కనుక ఏ పార్టీ అయినా సరే అధికారంలో రావడం జరుగుతుంది. ఏది ఏం జరిగినా కానీ అపోజిషన్ పార్టీలో కొత్త లీడర్స్ అనేది రావాలి. వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద కనుక పోరాడితే ఆటోమేటిక్గా టీడీపీ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఎంతో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. మన పంచాయతీ కార్పొరేషన్ జగన్ వచ్చిన యాడ్ కూడా ఇవ్వలేదు, అక్కడ నన్ను గెలిపించండి ఎవరిని అడిగింది లేదు, కానీ మెజారిటీ బాగానే వచ్చింది దాని గురించి కారణం. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన పులివెందుల పులివెడ్డ. ఆయన ఎక్కడున్నా సరే ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఏ ఎంపీ అంత మెజారిటీతో గెలవలేదు. ప్లస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు. నిరంతరం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆయన ప్రజా సమస్యల గురించి ప్రజలు ఏ రకంగా బాధలు పడుతున్నారని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఎలా అయితే పాదయాత్ర చేసి సీఎం అయ్యారో అలాగే ప్రజల కష్టాలు తెలుసుకుని నేను ప్రజలకు ఏమన్నా మంచి చేయాలని చెప్పేసి ఆయన 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర ద్వారా ఏంటంటే ప్రజలకి ఎంతో కొంత మంచి చేయాలి. వాళ్ళ కుటుంబంలో నుంచి ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారిని మనం సీఎంగా చూసాము, తండ్రి కన్నా ఇంకా మంచి తనయుడు అనిపించుకోవాలని చెప్పేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మంచి చేయాలని చెప్పేసి ఆయన నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా ఎంతో కష్టపడుతున్నారు.
కావాలంటే చూడండి ఈ కోవిడ్ టైంలో అసలు ఏంటంటే ప్రతిపక్షాలు కాడ హ్యాట్సప్ చేసినాయి ఎందుకంటే దాదాపు 1000కి పైగా అంబులెన్స్లని ఆయన ప్రారంభించడం జరిగింది దానివల్ల ఏంటంటే విద్య వైద్య రంగాన్ని ఆయన అంతా కొంత మెరుగుపరచాలని చూస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు ఏవైనా కావచ్చు మీరు మొన్న కొత్తగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మెడికల్ కాలేజీ హాస్పిటల్ కట్టిస్తానని చెప్పేసి మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అవి కూడా తొందరలో శాంక్షన్ అవడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకి ఏదైతే మౌలిక అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు ఈ లోకల్ ఎలక్షన్స్లో ఆయన ఒక్క అడుగు ముందుకు వేసిన ఏగిపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రతి కార్యకర్త సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఈ గెలుపు అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ఒక చిన్న చిరు కానుక అలాగే ఏంటంటే ఆయన బయటికి రావాల్సిన పని లేదు రేపు 2024 ఎలక్షన్స్లో అయినా సరే విజయకేతనం ఎగరవేస్తామని చెప్పేసి ఇప్పుడు 2021లోనే మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మధ్యతర కుటుంబాలు కావచ్చు లేకపోతే బిలో ప్రాపర్టీ పీపుల్స్ కావచ్చు ఈ కోవిడ్ టైంలో ప్రపంచమే అతలాకుతలం అయిపోతే ఆఖరికి తినటానికి తిండి లేక ఎంతో బాధపడుతున్నా సరే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క మధ్యతర కుటుంబానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతో కొంత మెరుగైన పాలన అందించాలని చెప్పేసి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత ట్రై చేస్తున్నారు కానీ ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎంత ఇదిగా మాట్లాడినా సరే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే ఏంటంటే ఆయన ఒక యువకుడు ఎందుకనంటే ప్రపంచంలో యువశక్తిని మించిన శక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం ఆయన ఎక్కడున్నా సరే విజయాన్ని అందిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరపున మేము ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొన్న ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రజల్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడడం దూషించడం ఎంతవరకు అర్థం ఓటే లేదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు సీఎంగా వర్క్ చేశారు ప్లస్ వయసు రీత్యా కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ప్రతి మనిషికి ఏం జరుగుతుంది అని అంటే ఈర్షా దేశాలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది కావాలంటే మీరు చూడండి ఆయన కోవిడ్ టైంలో యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్లో ఉండి జూమ్ మీటింగ్లో ఉండి మాట్లాడారు ఏదో కొంతమంది అపోజిషన్ లీడర్స్ వరకు కొంతవరకు యాక్టివిటీస్ చేశారు నిజంగా ఆ రోజుల్లో ఏదన్నా కష్టం వస్తే మీరు ఎన్టీ రామారావు గారిని తీసుకోండి నందమూరి బసవతామారావు హాస్పిటల్ పెట్టారు అలాగే ఏదన్నా సరే అలాగా జనానికి ఉపయోగపడే మంచి పనులు అయితే చేస్తే కనుక ఎంతో బాగుండేది కోవిడ్ టైంలో మీరు కూడా ఏంటంటే ప్రజలకు ఏవైతే కావాల్సి వచ్చినాయో మీ పార్టీ తరపున కావచ్చు లేకపోతే మీకు చాలామంది మీరు పిలుపునిస్తే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి చేసే వ్యాపారస్తులు ఉన్నారు పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీరు వాళ్ళందరినీ కూడా ఎంతో కొంత మీరు ఆంధ్రప్రదేశ్ జనానికి మంచి చేయండి అని కనుక పిలుపునిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మేము ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేవాళ్ళం కానీ ఆయన అలా చేయకపోగా ఎంతసేపు గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో వాళ్ళని దూషించడం మొదలుపెట్టారు లేకపోతే చేసే పనులు విమర్శించడం మొదలుపెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించండి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎక్కడ ప్రపంచంలో పెద్ద దేశం లేదు చిన్న దేశం లేదు ఈ కోవిడ్ టైంలో ఎంత బాధలు పడ్డారు ఎంతమంది చనిపోయారు ఎన్ని కుటుంబాలు వీధిని పడ్డాయి మీరు కనుక మీ పార్టీ తరపున కనుక ఎంతో కొంత సేవలు కనుక చేసుకుంటే కనుక ప్రజలు నిజంగా గుర్తుపెట్టుకునేవాళ్ళు వయసు రీత్యా కావచ్చు ఎందుకనంటే ఆయనకి ఇంకా చాలా వరకు నాకు తెలిసినంత వరకు పెద్ద ఆయన అవుతున్నారు ఏదన్నా పార్టీ పగ్గాలు వేరే వాళ్ళకి అప్పచెప్పి పార్టీని నడిపించాలని చెప్పేసి మేము ఆశ వ్యక్తపరుస్తున్నాం మరి లోకేష్ గారు చూస్తేనేమో నడిపించలేరని కొంతమంది అంటున్నారు లోకేష్ గారు ఏమో టీడీపీని నడిపించగలుగుతారు నెక్స్ట్ మరి యాక్చువల్గా టీడీపీ పార్టీని నడిపించాలి అని అంటే కనుక అది లోకేష్ గారి వల్ల కాదు ఎందుకంటే ఆయనకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కొడుకు కావటం వల్ల నిజంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా చేశారు ఎంతో కొంత అవగాహన ఉంటుంది ఆ అవగాహనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే కావాలో అవి కనుక ఫైట్ చేసి కనుక తెచ్చుకుంటే మీ తండ్రి గారు కావచ్చు లేకపోతే ఏదైతే మీ తాతగారు ఎన్టీ రామారావు గారు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ రోజుల్లో మీడియా వ్యవస్థలు ఉన్నాయి అన్ని వ్యవస్థలు ఉన్నాయి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని తీసుకోండి ఆఖరికి మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట
ఆయన పాదయాత్రలు చేయటము లేకపోతే ప్రతి గ్రామానికి వెళ్ళటము అలా టీడీపీ పార్టీని అన్ని చోట్ల బతికించుకొని వచ్చారు. మీరు కాడ ఏంటంటే ఏ రోజైనా సరే ప్రజల అవసరాల కోసం ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నారో వాటి కోసం కనుక మీరు ఫైట్ చేస్తే కనుక లీడర్స్ అవుతారన్నమాట అనేసి. అలా కాకుండా నిజంగా ఇప్పుడు కోవిడ్ సమస్య కావచ్చు, అమరావతి ఇష్యూ కావచ్చు, పోలవరం ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి కనుక నిరంతరం కానీ లోకేష్ గారు కనుక ఫైట్ చేస్తే కనుక నాయకుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ నాకు తెలిసినంతవరకు మరి లోకేష్ గారు ప్రజలకి అందుబాటులో ఉండేది కానీ ఒక ఇష్యూని తీసుకుని ఫైట్ చేసేది కానీ నేనైతే కనుక చూసేది కానీ వినది కానీ చాలా తక్కువ. దానికన్నా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీ పగ్గాలు ఇస్తే కనుక టీడీపీ పార్టీ అనేది బతుకుతుందని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. లోకేష్ గారు కూడా ఎంతో కొంత నాన్నగారు పెద్దవాళ్ళు అవుతున్నారు, మీరు కూడా పార్టీ పగ్గాలు చేపట్టి అపోజిషన్గా కనుక అందరి లీడర్ని కనుక కలుపుకొని మీరు కనుక ఫైట్ చేయగలిగితే ఏదన్నా లోకేష్ గారు కూడా లీడర్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే టీడీపీ పార్టీ అనేది బతికించుకోవాలి అని అంటే అది చాలా ఈ రోజుల్లో అయితే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే జనాల కోసం ఫైట్ చేయాలి, ఆ ఫైట్ చేసింది ఏదైనా సరే ప్రజలకి మంచి చేస్తే కనుక ఆటోమేటిక్గా ఎవరైనా సరే లీడర్స్ అవుతారు. కావాలంటే తీసుకోండి, ఎంతో కొంత అపోజిషన్ పార్టీలో జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత ఫైట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎంతో కొంత ఫైట్ చేస్తే కనుక లోకేష్ గారు కూడా లీడర్ అవుతారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. కొన్ని ఇప్పుడు వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు చేసి పంచుకోవాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు అన్నారు, దాని గురించి మీరు? యాక్చువల్గా మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన దాదాపు 47 పరిశ్రమల్ని స్థాపించడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత 3 పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసింది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు. ఎందుకు అని అంటే ఆయన ఏంటంటే ఎంతసేపు మనం ఈ కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించాలే కానీ ప్రైవేటీకరణ చేయడం ఏంటండి? మీరు కావాలంటే తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కావచ్చు, లేకపోతే ఏవైతే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఏవైతే గవర్నమెంట్ రంగ సంస్థలు ఉన్నాయో ఆఖరికి రైల్వేస్ కాడ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి బీజేపీ వాళ్ళు ఆలోచించండి. ఎందుకనంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఇవాళ ఉన్న ఉపరాష్ట్రపతి గారే ఒకసారి ఆయన ఉద్యమాలు చేశారు, 32 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏంటంటే మంచి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలు ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయో కేంద్రం ఒక ఏదన్నా నీతి ఆయోగ్ లాగా పరిశ్రమలకు సంబంధించినంత వరకు ఒక ఏదన్నా సరే ఒక కమిటీస్ వేయటం కానీ, లేకపోతే మనకి ఉన్న పార్లమెంటులో ఏదన్నా చట్టం చేయటం కానీ వాటిని ఏదన్నా సరే వ్యాపార అభివృద్ధి జరిగేటట్టు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చూడట్లేదు. ఉన్న పరిశ్రమలను ఏదో ఒక రకంగా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, ఏదన్నా సరే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని కనుక మంచి అభివృద్ధి పథంలో కనుక నడిపిస్తే ఏ పరిశ్రమలైనా కానీ మంచి అభివృద్ధి చెందుతాయి. అలా కాకుండా ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏదో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదో పంచుకుంటున్నారు, ఇవన్నీ కాదు ఏంటంటే తప్పుడు మాటలు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి. నేను విశాఖ ఉక్కు కోసం ఆయన ఆల్రెడీ 2 లెటర్స్ రాయటం జరిగింది. మరి స్టేట్లో ఉన్న బీజేపీ లీడర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాని గురించి ఎందుకు రెస్పాండ్ కాలేదని సెంట్రల్ వాళ్ళని ఎందుకు అడగటం లేదో తెలియదు. ఇది ఏదైనా సరే ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ప్రజలకి ఏవైతే మంచి చేసే పరిశ్రమలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసి ఈ గుప్తాధిపత్య చేతుల్లో తీసుకెళ్లి పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న పౌరుడిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదన్నా సరే లోటుపాట్లు ఉంటే ఆ పరిశ్రమలను ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎలా ఉపయోగపడేలాగా చేయాలి, మంచి వ్యాపార అభివృద్ధి ఎలా చేయాలనే దాంట్లో చూడాలి కానీ సెంట్రల్ గవర్నమెంట్. ప్రైవేటీకరణ జరిగితే మంచి అభివృద్ధి సాధిస్తాయని చెప్పేసి వాళ్ళు ఎలా భావిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి, ప్రైవేటు సంస్థలు మీరు ఎన్ని సంస్థలు మామూలుగా బోర్డు తిప్పేసి ఉన్నాయో చూడండి, వాళ్ళని మీరు ఏమైనా చేయగలుగుతున్నారా, లేకపోతే వాటి మీద ఏమైనా కొత్త చట్టాలను తీసుకురాగలుగుతున్నారా? ఉన్న పరిశ్రమలు మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో ఇవాళ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పౌరుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకని అంటే బీజేపీ వాళ్ళు
ఏదో రకంగా మేము ప్రైవేటీకరణ చేసి ఏదో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది నూటికి నూరు పాళ్ళు ఇది తప్పు జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉంటే గనక ఎంతో కొంత రాబోయే తరాలకు కావచ్చు మంచి చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆల్రెడీ వైఎస్ఆర్ సిపీ వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ లోలూచి పడ్డారని, జగన్మోహన్ రెడ్డి లోలూచి పడేవాడైతే కనుక మీరు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చి జాయిన్ అవ్వమంటారో అప్పుడే వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి మినిస్టర్ పదవులు తీసుకునేవాడు. కానీ ఆయన ఏంటంటే ప్రజల కోసం పోరాడతాడు. మీరు కూడా మొన్న చూడండి, కావాలంటే అక్కడ విశాఖపట్నంలో ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక అవగాహన కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఎవరితోనూ లాలూచి పడడు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎవరితోనూ లాలూచి పడదు. ఎక్కడి వరకైనా సరే పోరాటం చేయడానికి వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా వాటిని ఆ పరిశ్రమను ఎంతో కొంత అభివృద్ధి చేసేటట్టు చేయాలని చెప్పేసి దాని గురించి ఏదన్నా కమిటీ కానీ లేకపోతే దాని గురించి ఏదైతే మీరు చర్యలు తీసుకుంటారో ముందు ప్రజలకు తెలిపి మీరు దాని గురించి మంచి చేస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడు జగన్ గారు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని నీరు కాచడానికి కడపలో ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ పెడతానంటున్నారని బీటెక్ రవి అంటారు, దాని గురించి మీరు చెప్తారు. ఇప్పుడు యాక్చువల్గా విశాఖ ఉక్కు అనేది ఆల్రెడీ మన తాతల తరం నుంచి కూడా ఉన్నది. ఆల్రెడీ అది మంచి పరిశ్రమ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి ఇండస్ట్రీలని ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఎవరైనా సరే ఉన్న ఇల్లుని కూల్చుకుని కొత్త ఇల్లు కట్టుకుంటారా? ఏ ప్రభుత్వం అయినా సరే ఉన్న ఇంటిని కాపాడుకుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు ఉన్న పరిశ్రమలు ఎందుకు వదులుకుంటారు? ఇవి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే చాలా చీప్గా మాట్లాడుతున్నాయి అన్నమాట. అనేసి నేను కడప జిల్లా వాళ్ళు బీటెక్ ఏ నాయకులైనా కావచ్చు, బీటెక్ రవి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కడప జిల్లాలో పెట్టాలి, అది ఏర్పాటు చేసుకోవచ్చు. కడప జిల్లాలో కాకపోతే కావాలంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో అయినా పెట్టుకోవచ్చు పరిశ్రమ. దాని గురించి కాదు ఇక్కడ కావాల్సింది, ఉన్న ఆస్తుల్ని, ఏవైతే మనకి ఉన్న పరిశ్రమల్ని మనం కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిశ్రమలనే వాటిని కాపాడతారే తప్ప ఎందుకు కొత్త వాటి గురించి ఆలోచిస్తారు? సరే ఉన్న మీరు అన్నట్టుగానే కడప జిల్లాలో కొత్త ఉక్కు పరిశ్రమ పెట్టాలి అని అనుకున్నారు. అలా అని చెప్పి ఈ ఉక్కు పరిశ్రమని మూతేపిస్తారా? ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉందా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. మీరు అడగదలుచుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అడగండి. ఆల్రెడీ మీరు 2-3 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో మీ మంత్రులుగా చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అర్ధరహితమైన మాటలు అన్నమాట. అనేసి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెడతారు, దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏదో మంచి ఇది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఎవరికి చూపించుకోవాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఆల్రెడీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో లేకపోతే వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. అంతేగాని కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి స్వలాభం చూసుకుంటున్నారు లేకపోతే ఇవన్నీ మాటలు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విశాఖ ఉక్కుని ఎంతో కొంత కేంద్రం ప్రైవేటీకరణ చేతిలోకి వెళ్ళనీయకుండా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు పోర్టులు ఉన్నాయి కదా, పోర్టులని ఆక్రమించి దోచుకుంటున్నాడు జగన్ అని చెప్పి పట్టాభిరామ్ అంటారు, దాని గురించి యాక్చువల్గా పోర్ట్స్ ఆక్రమించుకుని చేయాల్సిన అంత నెసెసిటీ అయితే లేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా సముద్ర తీరానికి అదే సముద్రం పక్కన ఎంతో కొంత చాలా ప్లేసెస్ ఉన్నాయి. వైజాగ్ ఆల్రెడీ మనకి హార్బర్ ఉంది, ప్లస్ కాకినాడ ఉన్నాయి, ప్లస్ చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు పోర్ట్స్ కోసం మామూలుగా మన బందర్ దగ్గర స్థలాలని కానీ ఏమైనా సరే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే అక్కడ పోర్టుల దగ్గర అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, లేకపోతే పట్టాభి గారు అన్నారు, లేకపోతే సీతారామయ్య గారు అన్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరమైన చర్చ. ఎందుకంటే జనాల్ని మిస్గైడ్లైన్ చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా సరే చెయ్యాలి, పోర్టులు నిర్మించాలన్నా ఏం కావాలన్నా సరే ఫస్ట్ అది ఎంతవరకు రేపొద్దున్న వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుంది, లేకపోతే ప్రజలకు ఎంతవరకు మంచి ప్రజలకు ఎంతవరకు వ్యాపారాభివృద్ధి కోసం కానీ లేకపోతే దేని గురించి అయినా సరే ఉపయోగపడుతుంది అనేసి అని గవర్నమెంట్కి ఒక విధి విధానాలు ఉంటాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే మంత్రులు కమిటీ వేస్తున్నారు, లేకపోతే ఆ పోర్టుకు సంబంధించిన ఏమైనా కట్టాల్సినవి ఉన్నా కానీ చేయాల్సినవి ఉన్నా కానీ నెరవేరుస్తారు.
ఆంధ్రప్రదేశ్కి కొత్త పోర్టులు వస్తే కనుక మంచిదే, అంతేగాని ఈ పోర్టుల కోసం అమరావతి అమరావతి రాజధానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమీ కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కదా ప్రజల స్థలాలను కానీ లేకపోతే మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఎక్కడ అడగడం జరగడం లేదు. ఉన్న ఏవైతే పోర్టులు ఉన్నాయో కట్టాలనుకున్నారో లాస్ట్ గవర్నమెంట్ ఏవైతే తీసుకున్నావో వాటి వరకు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే భావితరాల కోసం ఏంటంటే ఏదన్నా సరే పోర్ట్స్ కట్టినా లేకపోతే ఏదన్నా ఇండస్ట్రీస్ కట్టినా కానీ అది మీకు మంచిదే. మీరు కూడా ఏంటంటే అపోజిషన్గా అడగండి ఏంటంటే మాకు పోర్ట్స్ కావాలి లేకపోతే పరిశ్రమలు కావాలి, మీరు ఏం చేస్తున్నారని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే మంచే చేస్తారు, ఆయన అయితే ఏంటంటే పరిశ్రమలు సాధించాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే ఈ పోర్ట్స్ కూడా ఏవైతే మీరు ఎక్కడైతే ఆపేశారో వాటిలు కూడా ఎంతో కొంత ఆ పోర్ట్స్ని కనుక నిర్మించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ భావిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. రాష్ట్ర సంపద మొత్తం ఆవిరి చేసి తన సొంత సంపద పెంచుకుంటున్నాడు జగన్, ఇంకా ఫారిన్ కూడా ఎగుమతి చేసుకుంటున్నాడు ఆస్తులు అని చెప్పి పటాభిరామ్ అంటున్నారు. దాని గురించి మీరు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ పిలిపించి మీకు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఇస్తాను, మీరు మా పార్టీలో ఉండండి అని చెప్పేసి అని అన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అవకాశవాది లేకపోతే ఏదో ఆయనకి ఏదో డబ్బులు సంపాదించుకోవాలి లేకపోతే ఏదో చేయాలని అనుకుంటే ఆ రోజు సెంట్రల్ మినిస్టరే తీసుకునేవాడు కదా. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ మనందరికీ తెలుసు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పరిపాలించడం జరిగింది. తనకేం కావాలి? ఇంకా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనే అతను పట్టు పానుపుల మీద బంగారపు వస్తువుల మీద పడుకోవచ్చు, కాకపోతే ప్రజలకు ఏదో చెయ్యాలి. ఆ రోజు కావాలండి చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అపోజిషన్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫైటింగ్ ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఆ రోజుల్లోనే 20 పైగా స్థానాలు తెచ్చుకుని అపోజిషన్గా తను ఎంతవరకు ఫైట్ చేయాలో అంత ఫైట్ చేశాడు. 2014లో కావచ్చు ఓడిపోయినా ఎమ్మెల్యేని లాక్కున్నా తను ఎక్కడ మడం తిప్పలేదు, మాట తప్పలేదు. ప్రజలకు ఎప్పుడు ఏది కావాలో అది నిరంతరంగా ఒక శ్రామికుడిగా పనిచేయడం జరిగింది. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరో ఈ ధనాచన కోసం ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు లేకపోతే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి ఇది అవాక్కులు చవాకులు పేలుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు కావాలంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రజల కోసం ఎంత నిరంతరంగా తప్పిస్తున్నాడు అనేసేదని ఈ కోవిడ్ టైంలో మనం చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే పరిపాలన అనుభవం అనేది ఎవరికైనా సరే కొంత సమయం పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే నవరత్నాల పథకాలని అనౌన్స్ చేశారో ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు చేయాలని చెప్పేసి తను భావిస్తున్నారు. ఆ నవరత్నాలు పథకాలని ఒక మేనిఫెస్టోని ఒక బైబుల్ ఖురాన్ భగవద్గీతగా ఆయన భావించారు. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చేయాలని చెప్పి చూస్తున్నారు. అంతేగాని ధనాన్ని సంపాదించుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న సెంట్రల్ గవర్నమెంట్ పదవి తీసుకుని హ్యాపీగా కారులో తిరుగుతా ఎంజాయ్ చేసేవాడు. ఈ ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం వల్లే ఎంతో కొంత అపోజిషన్ కానీ ఇవాళ రూలింగ్లో కానీ రావడం జరిగింది. ఎంతో కొంత భావితరాలకు అనేది మంచి నాయకుడిగా, ఎందుకంటే మనం ఏదన్నా సరే పోరాటం చేస్తేనే రేపు రాబోయే తరాలకి మంచి నాయకత్వాన్ని అందించగలుగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు చేసిన పని వల్ల రాబోయే తరాల్లో ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ అనే తీసుకోండి, మొన్న ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది, రేపు ఎలక్షన్స్కి ఎంతో కొంత పుంజుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళైనా సరే ఎవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక ఐకాన్ అన్నమాట అనే సరే. ఎందుకంటే మనం నిరంతరం కూడా ప్రజల కోసం కనుక ఫైట్ చేస్తే కనుక ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు, ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో ఉంచుకుంటారు. వాళ్ళ నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే ఎవరినైనా కావచ్చు, ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. మనం చేసిన మంచే మనల్ని కాపాడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మంచి చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం, అంతేగాని ఆయన ఏదో దోచేయాలి ఇచ్చేసేయాలి లక్ష కోట్లు లేకపోతే ఇవన్నీ ఆయన చెప్తారనేసని. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని సింగిల్ జగన్మోహన్ రెడ్డిని పుల్లాగా వచ్చే జగన్మోహన్ రెడ్డిని ఏదో బాధ పెట్టాలి ఏదో ఇది చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలకి ఈ అవాకులకి చవాకులకి ఏం పేలరు. ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత మా మీద కక్ష సాధింపులే పనిగా పెట్టుకున్నారని చెప్పి ఈయన కొల్లు రవీంద్ర దాని గురించి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధించాలి అని అనుకుంటే ఇప్పుడు మీకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
ఆ 23 మంది ఎమ్మెల్యేలను అందరిని తీసుకెళ్లి జాయిన్ చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ రోజున. అపోజిషన్ లీడర్స్ అందరిని కూడా భయపెట్టో లేకపోతే ఏది చేసో ఆయన ఏం చేశారు, మీ పార్టీలో కదుపుకున్నారు ప్లస్ మినిస్టర్స్ ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక భయపెట్టాలి అని అనుకుంటే కనుక అసలు ఈ రాష్ట్రంలో ఎవరు ఆపలేరు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి తెలుసు కడప వాళ్ళు ఎలా ఉంటారో ఏ రకంగా చేస్తారనేసని. నమ్మితే ప్రాణం ఇచ్చేవాళ్ళు కడప జిల్లా వాళ్ళు. అలాగే ఏంటంటే వాళ్ళందరూ బెదిరిస్తారు అనే ఒక రూమర్ని అయితే తీసుకొస్తున్నారే తప్ప చేస్తున్న మంచిని మాత్రం ఎవరు చూడట్లేదు. జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే, వాళ్ళు రాజీనామా మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో సింబల్ మీద గెలిచి మా పార్టీలోకి రండి అని చెప్పేసి ఎప్పుడూ ఎథిక్స్ ఉన్న అతను. అంతేగాని వాళ్ళని బెదిరించడం వీళ్ళని బెదిరించడం అనేది ఎప్పుడు కూడా చేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే కావాలంటే మన పోలీస్ వ్యవస్థను తీసుకోండి. డీజీపీ గారు చెప్పారు మీకు ఏదన్నా సరే, సవాంగ్ గారు యాక్చువల్గా ఆయన ఏం చెప్పారు, మీకు ఎవరైనా సరే బెదిరింపులకు పాల్పడినా లేకపోతే మీకు ఏదన్నా భయం వేసినా మా దగ్గర రండి, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో మీకున్న పోలీస్ వ్యవస్థను తరపున ఎంతైతే సపోర్ట్ చేయాలో అని చెప్పేసి ఆయన పబ్లిక్గా మీటింగ్గా పెట్టడం జరిగింది. అంతేగాని కొల్లు రవీంద్ర గారు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు అన్న మాటలు అనేవి అవి కరెక్టా కాదనే చూసుకోండి. ఎందుకనంటే ఇంకా భారతదేశంలో పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే రక్షణ వ్యవస్థ కానీ ఎంతో కొంత బతికే ఉన్నాయి. ప్రతి ఒక్కడిక్కడ ఏదైనా బాధ కలిగినా ఏం కలిగినా కానీ పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకనంటే ఒక డీజీపీ స్థాయి వ్యక్తే మీకు ఏమన్నా కనుక ప్రాబ్లం వస్తే మీరు ఇమీడియట్లీ కాంటాక్ట్ టు మీ అనే ప్రెస్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలకి కొన్ని యాప్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, ఏ మీడియా అయినా సరే మంచి యాక్టివ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్ ఫోన్స్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కానీ మీరు రికార్డ్ చేయండి. కావాలంటే మిమ్మల్ని ఎవరు హెరాస్మెంట్ చేశారో చెప్పండి. ఇవన్నీ కూడా మీరేంటంటే ఏదన్నా సాక్ష్యాలను కనుక సృష్టించి మీరు కనుక మాట్లాడితే కనుక బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా ఏంటంటే ఏదో నా మీద హెరాస్మెంట్ చేశారు, నేను మినిస్టర్ లేదు కాబట్టి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకార చర్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారం చేయడం ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయాలని చెప్పి చూస్తున్నారు. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి చేయాలి, ఎంతో కొంత మంచి పరిపాలన అందించాలని చూస్తున్నారు. అంతేగాని వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం, వీళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం వాళ్ళ బ్లడ్లోనే లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్లో కావచ్చు ఎవరైనా సరే ఏంటంటే మంచే చేస్తారా తప్ప చెడు చేయరు. ఆ రకంగా వాళ్ళు అలా తలస్తున్నారంటే కనుక వాళ్ళ విఘ్నతకే మేము వదిలేస్తున్నాము. ఏదన్నా సరే ఏంటంటే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసేటప్పుడు మీ దగ్గర సాక్ష్యాలను కానీ ఎవిడెన్సెస్ కానీ పెట్టుకుని డీజీపీ గారిని కలవండి, లేకపోతే పోలీస్ వ్యవస్థను కలవండి. ఇంకా అంతగా కావాలంటే మనకు న్యాయ వ్యవస్థ ఉంది, మనం ప్రైవేట్ కేసెస్ దాఖలు చేయొచ్చు, ఆ న్యాయ వ్యవస్థని మనం ఆశ్రయించవచ్చు. కానీ ఏంటంటే ఏదో మీడియాలో మనం మాట్లాడేసినంత మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరిచ్చేస్తున్నారు, లేకపోతే మంత్రులు బెదిరిచ్చేస్తున్నారు, ఎమ్మెల్యేలు బెదిరిచ్చేస్తున్నారు అని అంటాం అనేది నీటికి ఇది 100% తప్పండి. ఏదన్నా సరే మీరు ఉంటే కనుక పోలీస్ వ్యవస్థకు కానీ ఈ వ్యవస్థకు కానీ ఏదన్నా సరే న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తారు. మన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే మనకు భారత రాజ్యాంగంలో పొందుపరిచారో అవన్నీ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా దాన్ని అనుభవించవచ్చు, లేకపోతే ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసం ఫైట్ చేయొచ్చు. మీరు ఎందుకని మరి ఒక మాజీ మంత్రిగా ఉండి మరి మీరు ఇలా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఏంటంటే మీకు తెలుసు న్యాయ వ్యవస్థ గురించి తెలుసు, మీరు ఒక మంత్రిగా చేశారు, అన్ని రకాల కార్యక్రమాల గురించి కానీ లేకపోతే అన్నిటి గురించి మీకు అవగాహన ఉంది. కానీ ఏంటంటే ఇవేదో ఆరోపణలు చేయడమే తప్ప దీనివల్ల అయితే కనుక ఎలాంటి ఉపయోగాలు అయితే ఉండవని చెప్పేసి నేను అనుకుంటున్నానండి.